ఈ నెల ఐదో తారీఖున మునుగోడు నియోజకవర్గం చండూరులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ అనేక మలుపులు తిరుగుతున్న సందర్భంగా కనిపిస్తోంది ఈ బహిరంగ సభలో అద్దంకి దయాకర్ ఏదైతే వ్యాఖ్యానించారో ఆ వ్యాఖ్యలు చిలికి చినికి గాలివానలా మారుతున్నాయి ఈ ఎంతవరకు వెళ్ళాయంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణలు చెప్పేంతవరకు కూడా దారితీసిన సందర్భం కనిపిస్తోంది ఒక అధికార ప్రతినిధిగా ఉన్న అద్దంకి దయాకర్ ఒక ముప్పై నాలుగేళ్లు సుదీర్ఘ రాజకీయంలో ఉన్న తనను ఏ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తారు తనపైన అని చెప్పి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటు సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తోంది దీని వెనుక అద్దంకి దయాకర్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలి అనే ఒక డిమాండ్ కూడా ఆయన తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అంతకుముందు రేవంత్ రెడ్డి ఏదైతే పీసీసీ చీఫ్గా బాధ్యతలు ఏ విధంగా వచ్చాయి తనకి ఆ పొజిషన్కి ఎలా వెళ్ళారు అనే ఒక ఎగ్జాంపుల్ ఏదైతే ఇటు హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ అట్లాగేవి ఈ ఎగ్జాంపుల్ చెప్పారు అవి కూడా పార్టీలో దుమారం లేపుతున్న సందర్భం కనిపిస్తోంది ఎవరు ఈ స్థాయికి వెళ్తారు ఎవరు వెళ్ళరు ఎవరు ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటారు ఎవరు జిల్లా ఎస్పీగా అవుతారు ఇవన్నీ కూడా నాన్సెన్స్ వ్యవహారం అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎవరు హోంగార్డు ఎవరు ఎస్పీ ఇవన్నీ ఎందుకు పార్టీలో చర్చ అవసరమా అనే దిశగా కూడా చర్చ జరుగుతున్న సందర్భం కనిపిస్తోంది మొత్తానికి చూసుకుంటే కనుక అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఈ తీవ్ర దుమారానికి దారితీసిన సందర్భం ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా ఆ రేవంత్ రెడ్డి ఆ వేఖల పట్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంగీకరించే పరిస్థితులు లేదు అవి ఆమోదయోగ్యంగా లేవు అని చెప్పిన సందర్భం అయితే చివరికి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పిన సందర్భంగా కనిపిస్తోంది ఆ క్షమాపణలు నాకు సరిపోవు ఆ అద్దెంకి దయాకర్ని వెంటనే పార్టీ నుంచి పూర్తి స్థాయిలో బహిష్కరించాలనే ఒక డిమాండ్ కూడా తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటు బహిర్గతం చేసిన సందర్భంగా అనిపిస్తోంది మొత్తాన్ని కనుక చూసుకుంటే ఏదైతే మునుగోడు ఉప ఎన్నిక మునుగోడులో ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు ఆ తర్వాత వెంటనే అక్కడ ఐదో తారీఖున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఒక వినూత్న సమావేశం నిర్వహించారు బహిరంగ సభలు నిర్వహించారు అక్కడ కార్యకర్తల బలం ఎంత ఉంది కాంగ్రెస్ పార్టీకి అనేది రాష్ట్ర ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఏదైతే యోచించిందో అది కాంగ్రెస్ పార్టీకే బోమరేగా పరిణమించిన సందర్భం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది కాంగ్రెస్ నేతల మధ్య ఏదైతే అంతర్గతంగా నెలకొన్న విభేదాలు మరొక్కసారి భగ్గుమైన సందర్భం కూడా కనిపిస్తోంది ఏదైతే చేయకూడని వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు అద్దంకి దయాకర్ చేశారో ఆయనకిచ్చిన రెండు నిమిషాల సమయాన్ని కోమరెడ్డి బ్రదర్స్ గురించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడాల్సిన అంశాన్ని పార్టీలోనే కొనసాగుతూ ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైపు మళ్లించి ఆయన ఒక వివాదాల్లో ఇరుకున్న పరిస్థితి ఆయనే కాకుండా పార్టీని మొత్తం పిసిసి అధ్యక్షుని కూడా అదే వివాదాల్లోకి లాగిన సందర్భంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పిసిసి ఆ పనితనం పట్ల పిసిసి ఏదైతే అవలంబిస్తున్న విధానాల పట్ల పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో ఆయన అధిష్టానం వరకు వెళ్ళి కూడా తన బాధలను వెళ్ళగక్కుంటాను తన ప్రమేయం లేకుండా మునుగోడులో సమావేశం నిర్వహించారు తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వలేదు అనడమే కాకుండా తను లేని సమావేశంలో తన గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది ఎందుకు అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేదే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానంగా వాదిస్తున్న అంశం ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కానీ ఇతర ముఖ్య నేతలు కానీ అద్దంకి దయాకర్ మీద ఎందుకు నామమాత్రపు చర్యలు తీసుకున్నారు ఆయనని తీవ్రస్థాయిలో ఎందుకు మందలించలేదనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాదన ఈ నేపథ్యంలో పరిస్థితులన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి హట్టైన విషయాన్ని పీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గ్రహించి ఆయనకు క్షమాపణ చెప్పిన సందర్భం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది అయినప్పటికీ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఏమాత్రం కూడా స్పందించలేదు ఏమాత్రం కూడా ఆయన ఈ అంగీకరించలేదు శాంతించలేదు ఆయనను పూర్తి స్థాయిలో పార్టీ నుంచి బహిష్కరించాలని ఒక డిమాండ్ తీసుకొస్తున్నారు చూద్దాం రాబో పరిణామాలు ఏ విధంగా ఉంటాయి పీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు ఈ తర్వాత కూడా శాంతించకపోతే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా భవిష్యత్ ప్రణాళిక మీద ఆధారపడి ఉంటుంది ఈ మొత్తం ఎపిసోడ్ మునుగోడు ఉప ఎన్నిక మీద మునుగోడు ప్రజల మీద తీవ్రస్థాయిలో పడే అవకాశాలు కూడా లేకపోలేదు పార్టీ వ్యూహాత్మకంగా ఏ విధంగా వెళ్తుంది ఇవన్నీ కూడా ఆటంకాలుగా పరిణమించే అవకాశాలు ఉన్నాయి వీటిని అన్నింటినీ అధిగమించి రేపు ఇటు బీజేపీ కానీ ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ధీటైన సమాధానం చెప్తుంది అనేది కూడా బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది కెమెరా పర్సన్ రాజ్యాధవ్ హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్